స్టూడియో వచ్చిన బిడ్డలందరికీ ఈ లైవ్ వీక్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన నా పరిచర్య పక్షాన ప్రభువు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఒకటో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు. ఒకటవ రాజులు 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదివి సహాయం చేయవలసిందిగా ప్రభువు పేరిట మనవి చేస్తా ఉన్నాను. తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను పట్టాభిషేకమునందునని విని తన సేవకులను సొలొమోను నొద్దకు పంపెను. సొలొమోను నొద్దకు పంపెను. ఏలేనగా హీరాము హీరాము ఎప్పటికి దావీదుతో స్నేహముగా ఉండే. హీరాము నొద్దకు సొలొమోను ఈ వార్తను వర్తమానము పంపెను. యెహోవా అన్ని వైపులను తన దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టింప వీలు లేకపోయినన్న. హల్లెలూయా. ఇక్కడ గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటో రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల వరకు చదివితే ఇక్కడ సొలొమోను మందిరము కట్టాలని అనుకున్నాడు. ఎందుకని సొలొమోను మందిరము కట్టించాలనుకున్నాడు? సొలొమోను మందిరానికి కట్టాలని ఒక ఆలోచన ఎందుకు వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? హల్లెలూయా. హల్లెలూయా. మందిరము కట్టించాలనుకున్నాడు. చూద్దాం 2వ సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనం. నేను దేవదారు మ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచి ఉన్నదనగా. డేరాలో నిలిచి ఉండడము ద్వారా నాతాను యెహోవా నీకు తోడుగానున్నాడు, నీకు తోచినంతయు నెరవేర్చుమనెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 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 చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, 2వ సమూయేలు 7వ అధ్యాయం 2వ వచనంలో దావీదు రాజనగరిలో కూర్చున్నాడో, రాజనగరిలో ఉన్నాడో, సింహాసనం మీద ఉన్నాడో, ఉండి దేవుని మందిరం గురించి దేవుని మందసం గురించి ఆలోచిస్తా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. నా దేవుని మందసం అలా ఉండడానికి వీలులేదు. నా దేవునికి ఒక మందిరమును నేను కట్టాలి. దేవుని మందిరము నేను కట్టాలని ఒక తీర్మానము తీసుకుంటా ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఎవరి వ్యక్తి అంటే ఒక పనికి మాలినటువంటి వ్యక్తి కాదు, ఒక డైలీ వేజ్ లేబర్ కాదు. ఈయన ఎవరు అంటే రాజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈ రాజు దేవుని కొరకు ఒక మందిరము కట్టాలనుకున్నాడు. ఈరోజు రాజనగరిలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని దేవుని మందిరము గురించి దేవుని మందసము గురించి ఆలోచిస్తున్న రాజునిని మనం చూస్తా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా. హల్లెలూయా. ఈ రోజులలో చూస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, చాలా మంది నా కుటుంబం బాగుండాలి, నేను బాగుండాలి, నేను మంచిగా ఉండాలి అని ఆలోచించుకునే వారే తప్ప దేవుని మందిరం గురించి ఆలోచించే వారు లేరు. దేవుని మందిరమునికి అవసరమైనటువంటి వస్తువుల గురించి ఆలోచించే వారు లేరు. దైవ సేవకుల గురించి ఆలోచించే వారు లేరు. ఏదో మందిరానికి వెళ్తున్నామంటే వెళ్తున్నాం, వస్తున్నామంటే వస్తున్నాం. నా ఇంట్లో ఏసీ లేదా, నా ఇంట్లో సోఫా లేదా, నా ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా,
నా ఇంట్లో అది కొనాలి ఇది కొనాలి అని చెప్పి ఆలోచించుకునే వారే తప్ప ఈ రోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా దేవుని మందిరము గురించి ఆలోచించే వారు లేరు వారి వారి సొంత పనుల గురించి ఆలోచించుకునే వారే తప్ప దేవుని మందిరము గురించి ఆలోచించే వారు లేరు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా ఫిలిప్పీ పత్రిక ఫిలిప్పీ పత్రిక రెండవ అధ్యాయం 21వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి అందరును తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు ఆమేన్ హల్లెలూయా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు పనులను చూడరు యేసుక్రీస్తు మందిరము గురించి ఆలోచించరు యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్న సేవకులను పట్టించుకోరు మందిరము ఆదివారం వచ్చిందా మందిరానికి వెళ్ళామా ప్రార్థన చేసుకున్నామా నాలుగు మాటలు విన్నామా నాలుగు పాటలు పాడామా అయ్యగారికి ప్రైజ్ లాడ్ చెప్పామా బయటపడ్డామా హల్లెలూయా అటువంటి క్రైస్తవులంగా మనం ఉండడానికి వీలు లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రేపు దేవుని మందిరానికి వెళ్తున్నామంటే దేవుని మందిరానికి ఏది కొదువుగా ఉంది దేవుని పరిచర్యకు ఏది కొదువుగా ఉంది దేవుని మందిరానికి వెళ్తున్నటువంటి మనము నీ మందిరానికి ఏది కొదువుగా ఉన్నదో కొదువుగా ఉన్నటువంటి దాని కోసము మనము ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హల్లెలూయా హల్లెలూయా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు ఎవరివైనా కావచ్చు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నిన్ను దర్శిస్తా ఉన్నాడు ఏదో క్రైస్తవుడివిగా పిలువబడుతున్నావు కానీ క్రీస్తు నీలో ఉంటే మందిరం పైన భారం నీకుండదు లేకపోతే బయట వ్యక్తులకు నీకు తేడా ఏంది వచ్చామా మందిరానికి వెళ్ళామా అన్నట్టుగా మనం ఉండకూడదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నువ్వు దేవుని మందిరానికి వస్తున్నావంట ఇది దేవుని మందిరం దేవుని ఇల్లిది దేవుని గృహము గురించి దేవుని మందిరము గురించి ఆలోచన మనకుండాలి దేవుని మందిరము గురించి దేవుని మందసము గురించి ఒక ఆలోచన మనకుండాలి ఈరోజు శనివారం రేపటి దినాన పరిశుద్ధ దినం నువ్వు ఏ మందిరానికైతే వెళ్తున్నావో రేపటి దినము కొరకు సౌండ్ వెళ్ళి ప్రిపేర్ చేసుకోవాలి మందిరం వెళ్ళి తుడవాలి తడిగుడ్డేసి తుడవాలి మందిరము తడిగుడ్డేసి తుడవాలి చైర్స్ వేసుకోవాలి పరిచర్య చేయాలి కానీ ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా ఏదో ఆదివారం వచ్చి వెళ్ళిపోతే నీ జీవితంలో అద్భుతాలు చూడలేవు సూచక్రియలు చూడలేవు రాజనగరిలో కూర్చున్నాడు సింహాసనం మీద కూర్చున్నాడు దావీదు దేవుని మందిరం గురించి ఆలోచిస్తా ఉన్నాడు దేవుని మందిరము గురించి దేవుని మందసము గురించి ఆలోచించేవారు కొద్దువైనాడు దైవ సేవకుని గురించి దేవుని మందిరము గురించి ఆలోచించే కుటుంబాలు తక్కువైపోయినాడు ఎంత మాత్రానికి వారి వారి సొంత పనుల గురించే వారు ఆలోచిస్తున్నారు కానీ దేవుని మందిరము గురించి ఆలోచించే వారు లేరు ఎంతసేపటికి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి అని ఆలోచించుకునేవారే కానీ ఈరోజు దేవుని మందిరం గురించి ఆలోచన మనకు లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీతోనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీతోనే దేవుడు దర్శిస్తా ఉన్నాడు మందిరానికి వెళ్ళాము వచ్చాము అన్నట్టుగా ఉండకూడదు
దేవుని మందిరంలో ఏదైతే కొదువ ఉన్నదో కొదువ ఉన్న దాని గురించి నీలో ఒక ఆలోచన పుట్టాలి. నా మందిరంలో ఇది లేదు కదా, నా మందిరానికి ఇది తీసుకెళ్ళాలి, నా సేవకునికి ఇది తీసుకెళ్ళాలి అని ఒక ఆలోచన మీలో ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి, రాజనగరిలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని మంచి ప్లాట్లు కొనుక్కోవాలా, మంచి బంగారం కొనుక్కోవాలా, ఇంకా రాజయోగం అనుభవించాలా అని అనుకోవట్లేదు దావీదు. దేని గురించి ఆలోచిస్తున్నాడంటే దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు, దేవుని మందస్సము గురించి ఆలోచిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు, నిన్ను దేవుడు దర్శిస్తున్నాడు. ఎంతసేపటికు నీ గురించి నువ్వే నీ గురించి నువ్వే మాట్లాడడం ఆలోచించడం మాపు చేసి దేవుని మందిరము గురించి గనక నువ్వు ఆలోచిస్తే నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. గట్టిగా చెప్పలు కొట్టాలి, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు మందిరం పరిచర్యను పట్టించుకోరు, ఆమెన్. మందిర పరిచర్యను పట్టించుకోరు, మందిరం తుడవడానికి, మందిరంలో చైర్స్ వేయడానికి, మందిరంలో సౌండ్ పెట్టడానికి. ఎవరు పాస్టర్ పెట్టుకుంటాడా ఇవన్నీ? ఎవరు పెట్టుకుంటారు, ఎవరు పెట్టుకుంటారు? పరిచర్య భారం పాస్టర్కి ఒక్కరికే ఉంటుందా? పరిచర్య భారము సేవకుడికి ఒక్కడే ఉంటుందా? మనం ఏం చేస్తున్నాం? మాకు సొంత పనులే సరిపోతుంది పాస్టర్ గారు, ఇంకా మందిరం పని ఎక్కడ చేస్తాం? హల్లెలూయా. కానీ దావీదు అలా లేడు. రాజనగరిలో కూర్చొని సింహాసనం మీద కూర్చొని దేవుని మందిరం గురించి ఆలోచిస్తున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టాల, హల్లెలూయా. కీర్తన గ్రంథము 132వ అధ్యాయం, కీర్తన గ్రంథము 132వ అధ్యాయం 2-5 వచనాలు ఒకసారి చదవండి. 132వ అధ్యాయం 2-5 వచనాలు. యెహోవాతో ప్రమాణపూర్వకంగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మొక్కుబడి చేసెను. ఎట్లనగా యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా నివాస స్థలమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పడుకునే మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కన్నురెప్పలకు కునుకుపాటు రానియనని తీర్మానము తీసుకుంటున్నాడు. ఎవరు? దావీదు. నా దేవునికి ఒక మందిరము కట్టే వరకు నేను పడుకునే మంచం మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను. ఆమేన్. ఈరోజు దావీదుకున్న తీర్మానం ఏ సంఘాలలో ఏ విశ్వాసాలలో ఉంది? దావీదుకున్నటువంటి తీర్మానం దేవాది దేవునికి ఒక నివాస స్థలము ఏర్పాటు చేయు వరకు నేను పడుకునే మంచం మీదకి బెడ్ మీదకెక్కను, నా కన్నులకు నిద్ర రానియను. నేను ఈరోజు దావీదుకున్నటువంటి తీర్మానం. ఈరోజు ఏదో దేవుణ్ణి నమ్ముకున్నామంటే నమ్ముకున్నాం, ఏదో మందిరానికి వస్తున్నామంటే వస్తున్నాం, పోతున్నామంటే పోతున్నాం. నో. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీవు దావీదు ఏ విధంగా అయితే దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో, దేవుని పరిచర్య పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో, దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడో, అదే ఆసక్తి మీ అందరికీ కలుగునుగాక. కోటాల గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అదే ఆసక్తి కలుగునుగాక. కీర్తన గ్రంథము 27వ అధ్యాయం
నాలుగో వచనం కీర్తన గ్రంథము 27వ అధ్యాయం నాలుగవ వచనం ఒక వరమును అడిగితిని దేవాతి దేవుని ఒక వరమును అడిగితిని దాని నేను వెదుకుచున్నాను యెహోవా దేవాతి దేవుడు యెహోవా ప్రసన్నతను యెహోవా ప్రసన్నతను చూచుటకును చూచుటకును ఆయన ఆలయములో ఆయన ఆలయములో ధ్యానించుటకును ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంత నేను యెహోవా మందిరములో నేను జీవిత కాలమంత దేవుని మందిర ఆవరణములో నివసింపగోరుచున్నాను సింపగోరుచున్నాను కొట్టు గట్టిగా చెప్పండి యేసు నామములో హల్లెలూయా హల్లెలూయా మనము దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరాన్ని ప్రేమిస్తామో అవునా గాదా అవునా గాదా దేవుణ్ణి ప్రేమిస్తే చెప్పండి చెప్పండి అమ్మా దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరాన్ని ప్రేమిస్తా ఈరోజు ఇదే ప్రాంగణంలో ఉంటున్నారు మీరందరూ ఎంత మంది చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నారు ఎక్కడి నుంచి అయినా చేసుకోవచ్చు అయ్య గారు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు రోజుకు ఒక గంట చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నారా మీరు రోజుకు ఒక గంట మార్నింగే తెల్లవారుజామునే మందిరంలోకి వచ్చి ప్రేయర్ చేసుకుంటున్నారా సాయంత్రం పూట ప్రేయర్ చేసుకుంటున్నారా అయ్యగారు తినేటప్పుడు టిఫిన్ అప్పుడు చేసుకుంటున్నా మధ్యాహ్నం ఆ అంతేనా తేజ డాడీ అంతేనా డాడీ మధ్యాహ్నం అన్నం తినేటప్పుడు భోజనం చేసేటప్పుడు ప్రేయర్ చేసుకుంటున్నాం సాయంత్రం తినేటప్పుడు హల్లెలూయా యేసయ్యా ఈ అన్నం ఇచ్చినందుకు వందనాలు అంతేనా అంతేనా ప్రార్థన జీవితం లేదు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా దావీదు అంటున్నాడు నేను నా ఊపిరిలో ఊపిరున్నంత కాలం నా ప్రాణంలో ప్రాణమున్నంత కాలం నా జీవములో జీవమున్నంత కాలమో నేను ఈ మందిరంలో నివాసం ఉండాలనుకుంటున్నాను కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా ఈరోజు దావీదుకున్నటువంటి తీర్మానం దావీదుకున్నటువంటి తీర్మానం మనలో ఉందా ఏ మౌనిక చేస్తున్నారా ప్రార్థన మందిరంలోకి వచ్చి చేస్తున్నారా చక్కని మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు మందిరంలోకి వచ్చి ఎవరెవరైతే ప్రార్థన చేసుకుంటారో వారి వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా హల్లెలూయా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే
కొట్టాల గట్టిగా చెప్పలేస్తున్నాము. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే, దేవుణ్ణి ప్రేమిస్తే, దేవుని పట్ల ప్రేమ ఉంటే మనకి దేవుని మందిరం పట్ల భారం ఉంటది. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరం మీద ప్రాణం ఉంటది మనకి. ఆమేన్. దావీదు ఏమన్నాడు? జీవిత కాలమంతా, హల్లెలూయా, ఏమన్నాడు? ఏమన్నా చిన్న ఏమన్నాడు? జీవిత కాలమంతా నీ మందిరంలో ఉండాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మందిరంలో ఒక 2 గంటలు కూర్చోలేము మనం, అంతేనా చరణం? 2 గంటలు చర్చిలో కూర్చుంటే 20 సార్లు బయటికి వెళ్తాం మనం, అంతేనా? కానీ దావీదు అంటున్నాడు, ఏమన్నాడు? నా జీవిత కాలం అంతా నీ మందిరంలో బ్రతకాలని ఉందయ్యా. కొట్టుగట్టుగా చెప్పు, జీవిత కాలం అంతా నీ మందిరంలో గడపాలని ఉందయ్యా నాకు. ఆదివారం వచ్చిందంటే కథం కొంచెం చినుకులు పడుతుందనగానే కారణం అయ్యగారికి చెప్పొచ్చు ఈజీగా. అయ్యగారు చినుకులు పడ్డది కాబట్టి మందిరానికి రాలే. అయ్యగారు ఎండుంది కాబట్టి మందిరానికి రాలే. అయ్యగారు చుట్టాలు వచ్చారు కాబట్టి మందిరానికి రాలే. బంధువులు వచ్చారు కాబట్టి రాలే. అదే కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉందనుకో, చుట్టాలు వస్తే ఆగుతారా? వర్షం వస్తే ఆగుతారా? ఎండ ఉంటే ఆగుతారా? కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయకుండా వర్షం ఉన్నా ఆగరు, ఎండ ఉన్నా ఆగరు, వర్షం ఉన్నా ఆగరు, ఎండ ఉన్నా ఆగరు, చలి ఉన్నా ఆగరు, బంధువులు వచ్చినా ఆగరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరం అంటే అంత చీప్ దేనికి మరి? ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని మందిరాన్ని ప్రేమిస్తా. రేపటి దినాన ఆదివారం రత్నమ్మ ఎక్కడ కూర్చుంటది మందిరంలో? నువ్వు అక్కడ కూర్చుంటది అనుకో, నీకంటే ముందుగానే దేవుడు వచ్చి కూర్చుంటాడు అక్కడ. వచ్చి రత్నమ్మ, నా బిడ్డ ఇవాళ మందిరానికి రాబోతుంది, తన కన్నీరు నేను తుడవాలా, తన బాధను నేను వినాలా, తనని నేను ఆశీర్వదించాలా, తనకున్నటువంటి బలహీనతలను నేను తొలగించాలా. హల్లెలూయా. తనకున్నటువంటి బలహీనతలను నేను తొలగించాలా. ఈరోజు ఎట్టి పరిస్థితులలో రత్నమ్మను నేను దీవించాలని చెప్పేసి యేసయ్య తను కూర్చునే స్థలం దగ్గరికి వచ్చి కూర్చుంటాడు. 8 అవుతుంది, 9 అవుతుంది, 10 అవుతుంది, 11 అవుతుంది. మనం ఎప్పుడొస్తాం? తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆశీర్వాదం టైంలోకి వచ్చి అయ్యగారు ప్రార్థన చేయండి. అయ్యగారు హల్లెలూయా, అవునా కాదా? ఎలా దీవించబడగలుగుతాం? ఆదివారం వచ్చిందంటే మన ఒంట్లో భయం ఉండాలి. నేను దేవుని మందిరానికి వెళ్ళకపోతే నేను బ్రతకలేనయ్యా. దేవుని మందిరములో ఆదివారం, ఆదివారం అనగానే మనం ఇంట్లో ఉంటే గుండెలో తడబుట్టాలి. ఆమేన్. హల్లెలూయా. ఎవరు తడబుడుతుంది? ఎవరి గుండెలో తడబడుతుంది అంటే దేవుణ్ణి ప్రేమించే వారి గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. కట్టుకట్టుగా మనము మందిరానికి రాకుండా ఈ లైవ్ ను ఎక్కడి నుంచి చూస్తున్నావో? ఆదివారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఈరోజు నీవు నిర్లక్ష్యం చేస్తే నీ భర్త నిర్లక్ష్యం చేస్తాడు, నీ భర్త నిర్లక్ష్యం చేస్తే నీ పిల్లలు నిర్లక్ష్యం చేస్తారు. దేవుని మందిరానికి మన పిల్లల్ని నడిపించకపోతే వారి జీవితాలు నిర్లక్ష్యమైపోతాయి. మన బాగు కోరుకునే స్థలం ఏది? నీ గృహమా? నీ బంధువుల గృహాల? నీ అన్నదమ్ముల గృహాల?
నీ బాగు కోరుకునే స్థలము దేవుని సన్నిధి. కొట్టుగట్టిగా చెప్పండి, నీ రోగానికి విడుదల దొరికే స్థలము దేవుని స్థలం, నీ కన్నీళ్లు తుడవబడే స్థలం, నీ వేదన తొలగించే స్థలము, నీకులో గుండెలో ఉన్నటువంటి బాధ తొలగించే స్థలము ఉన్నది అంటే ఈ ప్రపంచంలో దేవుని మందిరం ఒకటే. ఈరోజు దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ఇంతకంటే గొప్ప స్థలం ఏదైనా ఉందా ఈ ప్రపంచంలో? మన కన్నీరు తుడువబడే స్థలము, మన వేదన తొలగించే సమయము, మన కన్నీళ్లు తుడువబడే స్థలము, ఏకైక స్థలము అది దేవుని మందిరము మాత్రమే. గట్టిగా చెప్పులు కొట్టాలి. ఒక రాజు దేవునికి వరం అడుగుతా ఉన్నాడయ్యా, నాకు ఒక వరం కావాలయ్యా, జీవిత కాలమంతయ్యా ఈ సింహాసనము ఈ పదవి కాదయ్యా, నేను ఒక వరం అడుగుతున్నానయ్యా, జీవితాంతం నీ మందిరంలో ఉండాలని ఆశ ఉందయ్యా, జీవితాంతం నీ మందిరంలో ఉండి జీవితాంతము నీతోనే ఉండాలని ఆశ ఉందయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నాకంటూ వేరే ఆశ లేదు, నా ఆశ అంతా ఒకటే, ఆయన సేవలో కొవ్వొత్తిలాగా కరిగిపోవాలి. ఆమేన్, హల్లెలూయా. నాకు వేరే ఆశ లేదు, నాకు వేరే ఆశ అస్సలు లేదు, ఆయన సేవలో కొవ్వొత్తిలాగా కరిగిపోవాలా. రాత్రిని బగుళ్ళు, రాత్రిని బగుళ్ళు ఆయన పరిచర్యలో వాడబడాలని ఒక ఆశ నాకు. కొట్టాల గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వారం వస్తే ఒక వారం మానేస్తున్నావా దేవుని మందిరానికి? 2 గంటలు దేవుని మందిరానికి నువ్వు రాలేకపోతున్నావు, వారానికి 2 గంటలు దేవుని మందిరానికి రాలేకపోతున్నావు, నీకేమైనా న్యాయమా? నీకేమైనా న్యాయమా? ఎలా దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు, ఎలా దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు, ఎలా నీ పిల్లలు దీవించబడతారో ఒక్కసారి ఆలోచించండి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రార్థన కూడా చేసుకోరు. ఆమేన్, హల్లెలూయా. ఒక పాస్టర్ గారంట ఒక తమ్ముడికి ప్రార్థన చేసుకొని ఆయన అన్నాడంట, అయ్యగారు నాకు ప్రార్థన చేయడం రావట్లేదు, ఎలా ప్రార్థన చేయాలో నాకు రాసియండి అయ్యగారు అన్నాడంట. ఆమేన్, ఎలా ప్రార్థన చేయాలో నాకు ఒక పేపర్ మీద రాసి అని అంటే అయ్యగారు చక్కగా రాసిచ్చాడంట. రాసిస్తే మనోడు ఆ కాగితం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడంట. ఇక ప్రార్థన చేద్దామని అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? ప్రార్థన చేద్దామని అనుకున్నాడంట. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏసయ్యకి చదవచ్చు కదా, ఏసయ్యకి చదవచ్చు కదా, ఇగో పేపర్, ఇగో పేపర్ పెడతానా ఏసయ్య, నువ్వు చదువుకో. అంతేనా తల్లి? పేపర్ పెడతానా ఏసయ్య, నువ్వు చదువుకో, నీకు తెలుగు వచ్చు, హిందీ వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, మరాఠీ వచ్చు, అన్ని భాషలు నీకు వచ్చు, నువ్వు చదువుకో ఏసయ్య. హల్లెలూయా. అంత గొప్ప క్రైస్తవులు ఈ భూమి మీద ఉన్నారు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఆమేన్, ఏమున్నారు? అంత గొప్ప క్రైస్తవులు ఉన్నారు, అలాంటి అభిషేకం కలిగిన వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నారు. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు మేము ఈ స్థితిలో ఉన్నామంటే కేవలం ఒకటే, నేను పార్టీలో ఉండేటప్పుడు డాడీ ఆదివారమే డివిజన్ కమిటీ మీటింగ్లు, సెల్ కమిటీ మీటింగ్లు, జిల్లా కమిటీ సమావేశాలు పెట్టేవాళ్ళు. దేవుని కృపని బట్టి ఏంటంటే ఇల్లందు నుంచి గుండాల వెళ్ళాలంటే తెల్లారుజామునే 3 గంటలకు 4 గంటలకు బయలుదేరి వెళ్ళిపోయేటోళ్ళు. హల్లెలూయా. కానీ భయం అయ్యేది, నాకు భయం అయ్యేది 6 గంటలకల్లా దేవుని మందిరం దగ్గరికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయి డోర్ తీయకపోతే పాస్టర్ దగ్గర ఎవరో ఒకరు పాస్టర్ని తాళం అడుక్కొని డోర్ తీసి చర్చిలోకి వెళ్ళి ప్రేయర్ చేసి, అయ్యా నేను ఇలా ఎంఎల్ పార్టీ లీడర్ని, నాకు ఇలా క్లాసులు ఉన్నాయి అయ్యా, మీరు ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి
ప్రార్థన చేయించుకొని కానుకేసి హల్లెలూయా కానుకేసి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మరి ఆ డివిజన్ కమిటీ మీటింగ్లకు నేను వెళ్ళేవాడిని దేవుని మందిరం అంటే భయం మళ్ళీ ఆదివారం కాగానే సాయంత్రం కాగానే మరలా మందిరానికి వెళ్ళిపోయేటోళ్ళం ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రోజు నా జీవితంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఎప్పుడు కూడా ఆదివారం ఆరాధనను నిర్లక్ష్యం చేయలేదు ఊపిరున్నంత వరకు చేయను చేయబోను కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా 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 సంవత్సరానికి 52 ఆదివారాలు దేవునితో తీర్మానం చేసుకోవాలను ప్రభువా 52 ఆదివారాలు 2023 లో ఈ 52 ఆదివారాలలో ఒక్క ఆదివారం కూడా నేను మిస్ గాను ప్రభు ఆమేన్ ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవను ప్రభువా అని చెప్పి గనుక ను తీర్మానం తీసుకుంటే దేవుని మందిరంలోనే సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణ సంతోషము సంపూర్ణ విడుదల రక్షణ కాపుదల కొట్టుగట్టిగా చెప్పండి హల్లెలూయా 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 కీర్తన గ్రంథము 84వ అధ్యాయం కీర్తన గ్రంథము 84వ అధ్యాయం 4వ వచనము సచ్చదునన్న నీ మందిరమునందు నీ మందిరమునందు నివసించువారు ధన్యులు నివసించువారు ధన్యులు వారు నిత్యమును నిస్తించుదురు హల్లెలూయా దేవుని మందిరమునందు నివసించువారు దరిద్రులనందా మాట్లాడలేదు మీరు అమ్మా మేరీ మాట్లాడో చెప్పు డాడీ చెప్పు దేవుని మందిరంలో నివసించే వారు దరిద్రులనుందా ధన్యులనుందా మీరందరూ ధన్యులు దేవు ఇంత మంచి మందిరం ఉంచుకొని ప్రార్థన చేయకపోతే ఏమవుతాం దరిద్రులమవుతాం వింటున్నావా హల్లెలూయా పడుకునేది దేవుని మందిరంలోనే ఉండేది దేవుని మందిరంలోనే దేవుని మందిరాలకు వెళ్ళి ప్రార్థన చేయకపోతే ఏమవుతాం దరిద్రులమవుతాం ఈరోజు ధన్యులుగా ఉంటారా దరిద్రులుగా ఉంటారా ఈరోజు మీరు డిసైడ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత అవసరం ఎంతైనా ఉంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా హల్లెలూయా 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 ఈరోజు ధన్యులు అంటే దీవించబడిన వారు దరిద్రులు అంటే శపించబడినటువంటి వారు ఆమేన్ హల్లెలూయా దరిద్రులు అంటే శపించబడిన వారు ధన్యులు అంటే దీవించబడిన వారు ఎవరు ధన్యులు దేవుని మందిరానికి వెళ్ళి దీవించబడిన వారు ఎవరు దరిద్రులు దేవుని మందిరానికి మానేసేవాళ్ళు అవునా మౌనిక అవునా 9 గంటలకు ఆరాధన ఎన్ని గంటలకు మందిరంలోకి వస్తున్నాం మనం వంట చేస్తానమ్మా ఏం చేస్తానా ఆదివారం 5 గంటలకు లేగలేమా చెప్పాలా ఆదివారం 5 గంటలకు లేగలేమా ఆదివారం టిఫిన్ చేయకుండా ఉండలేమా ఆదివారం ఉపవాసం ఉండలేమా మా దగ్గర ఒక అబ్బాయి ఉన్నాడు ఏంద్ర బాబు ఈ టైంకి చర్చికి వచ్చినావు ఈ టైంకి వచ్చినావు ఏంద్ర బాబు అయ్య బాబోయ్ అయ్య గారు పొద్దున్న టిఫిన్ చేయకపోతే కళ్ళు తిరిగిపోతాయండి బాబు ఏం తిరుగుతాయండి కళ్ళు తిరుగుతాయండి హల్లెలూయా అలాంటి వాళ్ళు చర్చిలో తాళమేసి 10 రోజులు ఉపవాసం ఉంచారు ఆమేన్ హల్లెలూయా మళ్ళీ మనోడు ఏం చేస్తాడు తెలుసా పలానాయ గారు వేస్ట్ డౌట్ల మీద డౌట్లు నాకు అన్ని క్వశ్చన్ బ్యాంకులే ఆయన దగ్గర ఏంటిది అన్ని క్వశ్చన్ బ్యాంకులే దేవుని కోసం ఒక్క పూట ఉపవాసం ఉండలేని వాడు పలాని ఏసన్న గారు ఇట్లా కదా పలాని వ్యక్తి ఇట్లా కదా ఈరోజు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సన్నిధిలో
ఒక్క పూట ఉపవాసం ఉంటే మనము దీవించబడతాము, ఆశీర్వదించబడతాము. గట్టిగా చెవులు కొట్టాల, గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు 9 గంటలకు మందిరం అంటే 8:30కే మందిరంలోకి వచ్చి కూర్చునే కృప ఉండాలా? మన కోసం దేవుడు వెయిట్ చేయొద్దు, మనమే దేవుని కోసం ఎదురు చూడాలా. కొట్టు గట్టిగా చెవులు కొట్టాల, హల్లెలూయా. లైవ్ ఎక్కడి నుంచి చూస్తున్నావో, చాలా మందికి ఒకటి ఉండదు, ఏంటి నేను లేకపోతే చర్చిలో ఫ్యాడ్ కొట్టేటోళ్ళు ఎవరు లేరు, నేను లేకపోతే సౌండ్ పెట్టేటోళ్ళు ఎవరు లేరు, నేను లేకపోతే అసలు మందిరం ఊడ్చేటోళ్ళు ఎవరు లేరు, నేను లేకపోతే అసలు వాక్యం ఎవరు చెప్పలేరు. నో, ఇది మనుషుల పరిచర్య కాదు, దేవుని పరిచర్య. ఎవరు ఉన్నా లేకపోయినా ఆయన పనిని దేవుడే జరిగిస్తాడు. కొట్టాల గట్టిగా చెవులు, హల్లెలూయా హల్లెలూయా. నేనుంటేనే జరుగుతుంది అనేది నో. ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని పని జరుగుతుంది. కానీ ఆ కృప మనం కోల్పోయి దరిద్రులమైపోతున్నాం. దేవుని మందిరం ఊడవడానికి ఒక కృప, ఆమేన్. చాలా చర్చెస్ లో మందిరం ఊడవడానికి పోటీలు పడతాడు. ఈ వారం నేను ఊడుస్తా అంటే ఈ వారం నేను ఊడుస్తా, ఈ మందిరం ఊడ్చే కృప అందరికి రాదా? ఆమేన్. అది దేవుడిచ్చినటువంటి ధన్యత. మందిరంలో బాబో వైజాగ్ నుంచి వచ్చిన ఈ ధన్యత అందరికి ఉండదు. ఆమెనను ఆమెనను. బయట చాలా ఉద్యోగాలు ఉంటాయి, కానీ దేవుని మందిరంలో చేసే పరిచర్య అది ఎన్ని కోట్లు ఇచ్చినా వెలకట్టలేనిది. కొట్టు గట్టిగా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరం పట్ల ఆసక్తి మనకుండాలి. ఆమేన్. దేవుని మందిరం పట్ల ఆసక్తి మనకుండాలి. దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలన్న ఆలోచన తపన మనలో ఉండాలి. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు ప్రియా సహోదరి సహోదరుడా, రేపు మందిరానికి వెళ్ళాలి, రేపు మందిరానికి వెళ్లాల్సినటువంటి నీవు 9 గంటలకు మందిరం అంటే 9 గంటలు మందిరంలో ఉండాలి. 11 గంటలకు వెళ్తా 12 గంటలకు వెళ్తా అంటే దేవుడు బాధపడతాడు మనల్ని చూసి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు బాధపడతాడు మన కోసం. దేవుడు చాలా చేశాడు, మనం ఏం చేస్తున్నాం ఏం చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. దావీదు ఒక వరం అడుగుతున్నాడు, అయ్యా నీ మందిరంలో నా జీవిత కాలం అంతయు నేను దేవుని మందిరంలో ఉండాలనుకుంటున్నానయ్యా అని. ఈరోజు ఒక్క ఆదివారం కూడా మనం మందిరంలో ఉండలేకపోతున్నాం, ఆదివారం దేవుని మందిరంలో ఉండలేకపోతున్నాం. దేవుని ప్రాంగణంలో ఉంటూ దేవుని మందిరానికి వచ్చి మనం ప్రార్థన చేసుకోలేకపోతున్నాం. మనం అలా ఉండడానికి వీలు లేదు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు ప్రియా సహోదరి సహోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఎస్సయ్యా, ఈరోజు సిద్ధపాటు కూడికలో నాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు సిద్ధపాటు కూడికలో తండ్రి మాతో మాట్లాడారయ్యా. ఆదివారము పరిశుద్ధ దినము, మీరు ఏర్పాటు చేసిన దినము, అది మీ దినము ప్రభువా, మీ కొరకు బ్రతికే దినము ప్రభువా, మిమ్మల్ని ఆరాధించే దినము ప్రభువా, మిమ్మల్ని కొనియాడే దినము ప్రభువా, మీ కొరకు బ్రతికే దినము ప్రభువా. కానీ పరిశుద్ధ దినాన్ని మేము నిర్లక్ష్యం చేసి దరిద్రులమైపోతున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి అయ్యా.
మమ్మల్ని లేవనెత్తండయ్యా అని చెప్పి మీరు ప్రార్థన పూర్వకముగా గనక నిలబడగలిగితే దేవుని కృప మీ మీదకి దిగబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. 84వ కీర్తనలో ఉంటది, ఒక్క దినము దేవుని మందిరంలో గడుపుట కంటే 1000 దినముల కంటే శ్రేష్టము. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో చాలు ఒక్క దినము గడుపుటే 1000 దినాలతో సమానం. ఆమేన్. దేవుని మందిరానికి వచ్చినప్పుడు సంతోషంగా రావాలా? దేవుని మందిరానికి వచ్చినప్పుడు చికాకు పడుతూ డాడీ ప్రార్థన చేసుకోమన్నాడని చికాకు పడుతూ వస్తే మనం దీవించబడలేదు. ఆమేన్. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు సంతోషంగా రావాలి. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు మన కోసం వెళ్ళాలి. నా తండ్రి దగ్గరికి నేను వెళ్తున్నాను, నా తండ్రితో నేను మాట్లాడుకునే సమయం, నా తండ్రితో నేను గడిపే సమయం, నా తండ్రితో నేను మాట్లాడుకునే సమయము నువ్వు కేటాయించుకోవాలి. గట్టిగా జబలు కొట్టాలి. దేవునితో నేరుగా మాట్లాడుకోవాలి, ఒక సమయాన్ని పెట్టుకోవాలి. ఖాళీ ఉంటున్నావా? వచ్చే మందిరంలోకి వచ్చే మాట్లాడుకో యేసయ్యతో మనస్ఫూర్తిగా. అయ్యా నాకు నువ్వు కావాలయ్యా. ఈ మనుషులు నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రభువా నాతో నువ్వు మాట్లాడాలి. ఈ మనుషులు నాతో ఎవరు మాట్లాడినా మాట్లాడకపోయినా నీవు నాతో మాట్లాడితే చాలయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మేము ఎన్నో నేరములు చేశాము, నేరములు చేయకపోయినా మా మీద నేరములు మోపారు. తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టేశారు, కానీ నువ్వు విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా. నువ్వు మమ్మల్ని పట్టుకున్నందుకు వందనాలయ్యా. దేవునితో మాట్లాడుకో, దేవునితో సంభాషణ చేయి. హల్లెలూయా. చేయని నేరములంట కట్టినా చేత కాని వాడనని చిదరించినా చేయని నేరము లంట కట్టినా చేత కాని వాడనని చిదరించినా చీకు చిందాలే చీకు చిందాలే నన్ను చుట్టి చప్పట్లు మాట్లాడుకునే సమయం ప్రభువా. నేను ఆదివారాన్ని
మూలెందరు కన్ను కొట్టినా కలుసుకునే రోజు. ఆమేన్. హల్లెలూయా. దేవుణ్ణి కలుసుకునే రోజు, దేవుణ్ణి ఆరాధించే రోజు, దేవునికి ప్రతిష్ఠించినటువంటి రోజు. ఆ రోజు మనం ఇంట్లో కూర్చుంటే మనం దీవించబడలేము, ఆశీర్వదించబడలేము. ఈ లైవ్ చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి దినాన మీరు ప్రతి ఒక్కరు మందిరానికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరు మందిరానికి వెళ్ళాలి. మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా, దేవుణ్ణి ఆరాధించే బిడ్డలుగా, దేవుణ్ణి కొనియాడే బిడ్డలుగా మీరు లెగాలి. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియా దేవుని జనాంగమా, ఈరోజు మీరెవరైనా కావచ్చు, మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని దేవుడు దర్శిస్తున్నాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని మందిరానికి వెళ్ళే బిడ్డలుగా లెగుదురుగా.